ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నేరస్తుల పాలనలో దుర్మార్గమైన పాలన ఒక సైకో పాలనలో మన కట్టడి చేయగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఏమీ చేయలేరు మీరు అధైర్యపడినా కట్టడి చేయలేకపోయినా వాళ్ళు ఇంకా పెట్రేగిపోతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం రాష్ట్రంలో జరిగిన కేస్ డీటెయిల్స్ అన్ని పంపించాలి ఈ రోజు 372 కేసులు మాత్రమే మా దగ్గరికి వచ్చాయి 1272 మంది పైన కేసులు పెట్టారు అదే మార్గి ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళైతే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎక్స్ఎమ్మెల్యేలు గాని చాలా మందిని అరెస్ట్ చేశారు ఇంకా కూడా కొంతమంది జైల్లో ఉండే పరిస్థితి వస్తా ఉంది అంటే ఈ రోజు ఇంతమందిపై కేసు చెప్పాను నేను కూడా చెప్పాను వాళ్ళకి ఎలాంటి రీజన్ అవసరం లేదు మన ఇంటికి వాళ్ళే వస్తారు పెద్ద పెద్ద కర్రలు తీసుకొస్తారు కర్రలు తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూకి వచ్చామని డీజీపీ లాంటి వాడే డీసీపీ లాంటి వాడే సమర్థిస్తాడు మన ఆఫీస్ మీద దాడి చేస్తారు కేసు కూడా పెట్టరు అంటే ఒకటి రెండు విషయాలుగా చాలా విషయాల్లో యథేచ్ఛగా మన మీద దాడి చేస్తారు అదంతా కూడా కోపంతో దాడి చేశారంటారు అంటే చాలా విషయాలు జరిగాయి కడాన మీరు చూస్తే ఆత్మకొరకు నేను పోవాలంటే మా ఇంటికి గేటుకి తాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు చెప్పే ఈ తాళ్లే మీ మెడకు ఉరి తాళ్ళు అవుతాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఆ రోజు హెచ్చరించా ఆ మాట చెప్పింట్లో కూర్చుంటే సాధ్యం కాదు ఈరోజు వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే వాళ్ళ మనుషులు ఎంత దారుణాలు చేసినా కడాన బట్టలు ఇప్పేసి రోడ్డు మీద తిరుగుతా ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు ఆడబిడ్డల పట్ల ఒక డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ పైన లెక్క పెట్టుకునే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఒకటి రెండు కాదు 41 ఏ నోటీసులు ఇవ్వవలసిన కేసుల్లో కూడా అరెస్ట్ చేసి జైలు పంపించారు దాని మీద పోరాడి పోరాడిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మంగళగిరి మెజిస్ట్రేట్ కూడా ఆ రోజు డిసిషన్ తీసుకోకపోతే మనం హైకోర్టుకు పోతే దానిపైన కూడా ఎన్క్వైరీ వేసి ఏదైతే అనవసరంగా జైలు పంపించారో దానిపైన ఎన్క్వైరీ వేయించే పరిస్థితికి వచ్చాం ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత పీటీ కేసులు పెడతారు అంటే పాత వారెంట్ తీసుకొచ్చి బెయిల్ వచ్చే సమయంలో మళ్ళా పీటీ కేసులు పెట్టి మళ్ళా ఆ కేసులు అరెస్ట్ చేస్తారు అంటే ఉన్మాదానికి పరాకాష్ఠ ఇది ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చేశారు ఈరోజు ఇంకొక పక్కన రౌడీ షీటర్స్ పెడతారు మన వాళ్ళపైన కోర్టులో చాలా కేసులు కొట్టేశారు అంటే అంతవరకు ఎలాంటి హిస్టరీ లేని వాళ్ళపైన కూడా 4 కేసులు పెట్టడం దానిపైన రౌడీ షీటర్గా పెట్టడం దానిపైన పోలీస్ స్టేషన్ రమ్మనడం రేపు ఎలక్షన్లో కూడా మనం బయట వస్తే మళ్ళా కట్టడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఒక మార్గం కాదు కోర్టు చీబాట్లు పెట్టినా కోర్టులు వాతలు పెట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు కొన్ని విషయాలు చెప్పారు ఎక్కడైనా వస్తే రెగ్యులేటరీ అథారిటీస్ కి మీరు ఇమ్మీడియట్ గా పిటిషన్లు పెట్టాలి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా మీ సెల్ ఫోన్ ఉంది సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి పార్టీ కూడా మీకు సహకరిస్తాం ఎవరెవరు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి సెంట్రల్ మానిటరింగ్ పెట్టుకుంటాం దానివల్ల మీకు ఎవిడెన్స్ వస్తుంది వచ్చిన వాళ్ళు అడ్డంగా దొరికితే ఇప్పుడు కాకపోయినా కేసులు పెట్టి తప్పకుండా మళ్ళా శిక్షించే రోజు వస్తుంది ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు తప్పకుండా వెళ్ళి శిక్షిస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా దానికి మీ దగ్గర నుంచి కూడా పేదరపులు కాదు మీ దగ్గర నుంచి కూడా సీసీటీవీ కెమెరాలు పెడదాం రికార్డ్ చేయండి సెంట్రల్లో పెడదాం ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోన్లు కూడా లాగేసుకునే పరిస్థితికి వస్తున్నారు
అలాంటప్పుడు మీరు అవన్నీ రికార్డ్ చేయాలి. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి మేము స్పష్టంగా మనం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. 41 నోటీస్ ఇవ్వడం కానీ అరెస్ట్ వారెంట్ తేవడం కానీ ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఇమ్మీడియట్ గా మన మనుషులందరూ రావాలి, మన అడ్వకేట్లు రావాలి, క్వశ్చన్ చేయాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకపోతే భయపడవలసిన అవసరం లేదు, ఎదురు తిరిగి మీరు అడగాలి. ఒకవేళ కొడితే అదే ఆఖరి రోజు కావాలి పోలీసులకి. పోలీస్ టార్చర్ జరిగిన పోలీసులు కావాలని ఒత్తిడి తీసుకొచ్చిన మనల్ని ఇల్ ట్రీట్ చేసినా మన రైట్స్ మనం ఉపయోగించుకునే పరిస్థితికి రావాలి.